మన వర్షలో 5.5 HP బెల్ట్ సిస్టమ్ మోడల్. ఇది ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి, దీంట్లో ఏమేమో మనకు అటాచ్మెంట్స్ వస్తాయి, బ్లేడ్ లెంత్ వస్తాయి చూద్దాము. మెషిన్ని ఓపెన్ చేసినాము, మనకి ఇవన్నీ వస్తాయి. ఏమేమి వస్తాయో మనం ఇండివిజువల్గా బయట పెట్టి చూసుకుందాము. ఈ బాక్స్లో స్క్రూస్, టూల్ కిట్ బాక్స్ వస్తుంది మనకు. దీంట్లో ఎలాంకిలు ఉంటాయి, ఎలాంకిలు తీసుకొని 4 నెంబర్ ఎలాంకి లేకుండా కూడా మీరు ఇక్కడ మన ఎలాంకి కూడా ఇచ్చినారు. ఎలాంకి తోటి లోపల లాక్కుంటాయి ఈ బండిని అనేది, ఇంజన్ అనేది బయట పెట్టాలనుకుంటే కింద లాకులు వస్తాయి. ఈ ప్లేస్లో లాకులు ఉంటాయి, ఆ లాకులు తీసేసుకోవాలి. ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా వస్తుంది, మనకి ఇక్కడ వీడియోలో కనబడలేకపోవచ్చు, మీకు చూసుకుంటే కనబడుతూ ఉంటుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ మనకు ఫ్రంట్ సైడ్ కూడా లాక్ వస్తుంది. ఇప్పుడు ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ తీసుకోవాలి. లాక్ తీసుకున్న తర్వాత ఇంజన్ చాలా సులువుగా బయట పెట్టుకోవచ్చు. చిన్న బ్లేడ్ వచ్చింది మనకు, 2 రకాల బ్లేడ్స్ వస్తున్నాయి. చిన్న బ్లేడ్లు అయి మనకు ఈ కలర్లో మనకు కనబడుతున్నాయి కదా, వచ్చి దీంట్లో లాకులు కూడా ఉన్నాయి. వీటి స్క్రూస్ మనకు పెద్ద సెట్ వచ్చినది, పెద్ద సెట్ ఈ బ్లాక్ కలర్లో మనకు పెద్ద నట్ బోల్స్ కూడా ఉంటాయి. మనకు ఏమేమి అటాచ్మెంట్ వచ్చినాయి, మనకు ఒకటి ఇదొకటి నాగల్ అనేది ఒక మనకు అటాచ్మెంట్ వచ్చినది. ఇవి 2 వచ్చేసింది అంటే మనకు టైర్ వీల్స్కి ఫిట్ చేసుకోవడం కోసము, అది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూడండి. దీనికి సంబంధించిన స్క్రూస్ ఈ బాక్స్లో వస్తాయి, ఈ కవర్లో ఉన్నాయి. ఈ కవర్లో మనకు టైర్ ఫిట్ చేయడానికి స్క్రూస్, మళ్ళీ మన సైడు మడిగర రేకులు అంటాం కదా, ఆ మడిగర రేకులు ఇక్కడ ఉన్నాయి. ఈ మడిగర రేకు ఫిట్ చేయడానికి కూడా ఈ స్క్రూస్ ఇలా ఉంటాయి. సో చూడండి ఎట్లా ఫిట్ చేస్తున్నాము. అది మీరు ఈ విధంగానే వేసుకోవచ్చు, లేదంటే ఇటు బయట సైడ్ లోపల సైడ్ ఉన్న వేసుకోవచ్చు, ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్ బట్టి మనము లెఫ్ట్ రైట్ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి పెట్టడం కోసం ఇక్కడ మనకు ఇంజన్కు అటాచ్ చేస్తాం కదా, ఈ సెట్ అనేది మనకు లోపల సైడ్ ఉన్న పెట్టుకోవచ్చు, లేకుంటే బయట సైడ్ నుండి ఇట్లా ఇటు సైడ్ నుండి కూడాము ఇట్లా కానీ ఇచ్చుకోవచ్చు. మీకు ఏ విధంగానే ఇచ్చుకున్నా కూడాము ఏం ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఇక్కడ లోపల సైడ్ నుండి ఇస్తున్నాను. ఒకటి వాచర్ వేస్తున్న, నట్ బోల్ట్ కూడా ఎక్కిస్తున్నాను. మీరు అదే విధంగా చేసుకోండి, ఎందుకంటే మీరు కొంచెం స్పీడ్ ఎక్కువ పోయినా తక్కువ పోయినా ఈ టైర్ అనేది ఊగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఇంకో సెట్ కూడా మేము ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకోవచ్చు. ఇంకో సెట్ ఉంది కదా, ఇంకో సెట్ కూడా ఇదే విధంగా ఇక్కడ మన దానికి లోపల నుండి వేసినాం కాబట్టి దీన్ని కూడా లోపల నుండి వేస్తున్నా. మళ్ళీ సేమ్ దానికి కూడా ఏ విధంగా ఫిట్ చేస్తున్నా, నట్ వేసి మనం వాచర్ వేస్తున్నా. ఉన్నాము ఇప్పుడు మనకు ఇంజన్ పెట్టేస్తున్నాము. అయితే మళ్ళీ ఇంకోటి దీంట్లో ఇంజన్ పెట్టేటప్పుడు మన లాక్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదే స్క్రూస్ నట్లు వచ్చిన కవర్లోనే వచ్చినాయి ఈ లాక్స్. ఈ లాక్స్ కూడా వేసుకోవాలి. ఈ లాక్ వేసుకునేటప్పుడు ఇక మొత్తము ఫుల్ హోల్స్లో వేసుకోవాలి, అంటే మొత్తము ఫుల్ లాక్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటామైతే మీకు ఊసిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫుల్ లాక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకుంటే మీరు ఏ విధంగా పోయినా కూడా ఊయకుండా ఉంటుంది లాక్ అనేది. మళ్ళీ చాలా సులువుగా ఉంటుంది తీసుకోవచ్చు.
రెండు వోల్స్ ఉన్నాయి. ఈ రెండు వోల్స్లో ఏ వోల్స్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అయితే లోపల హోల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ దగ్గర దానికా వెళ్తూ ఉంటుంది. ఇది బయట హోల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు కొంచెం ఇంజన్ కా నుండి స్పేస్ వస్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. మీరు ఏ విధంగా అంటే చూడండి ఒకసారి. ఇక్కడ మనకు బయట బయట లాక్ వేసుకున్నాము. ఇప్పుడు మనకు మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది కదా, 1.5 inches గ్యాప్ వచ్చినది. ఇప్పుడు లోపలికి మనం లాక్ వేసుకుంటే ఇంజన్ దగ్గర దాకా వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇంజన్ దగ్గర దాకా వస్తూ ఉంటుంది. మీ ఇష్టం విధంగా వేసుకోవచ్చు. ఇట్లా లాక్ వేసుకొని నేనైతే ఇప్పుడు బయట హోల్కి వేస్తున్నాను. మనకు బ్యాక్ సైడు ఇది రాడ్ అని వచ్చింది. అది దేనికోసం అంటే మనకి వెనక సైడు చిన్న బాక్స్ డబ్బా తగిలించుకోవచ్చు. గొర్రు గుంటకం మనకు ఈ వీల్స్ చేసుకునేటప్పుడు ఎలుగు సలుగు అంటే మనకి ఎక్కువ లోతు పోవాలన్నా తక్కువ లోతు పోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం దీనికి హ్యాండిల్ కూడా బిగించాలి. బిగించేటప్పుడు మీరు ఈ విధంగా అంటే ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మీకు మళ్ళీ ఇది రాదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు హ్యాండిల్ బిగించినప్పుడు మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా దీన్ని తీసేసుకున్న తర్వాతనే హ్యాండిల్ బిగించుకొని ఇది కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే చూడండి, ముందు వీల్ ఫిట్ చేసుకుందాము. ఆ వీల్ అనేది ఒకటి ఇక్కడ ఈ ప్లేస్లో ఫిట్ చేసుకోవాలి. ఇచ్చినాడు కదా ఈ వీలుకు ఒకటి ఫ్రంట్ సైడ్ మనకు లాక్ ఇచ్చినాడు. లాక్ తీసేసుకుందాము. ఓకే, మళ్ళీ ఇంకొకటి నట్ బోల్ట్ తోటి ఒక చిన్న లాక్ ఇచ్చినాడు, దీన్ని కూడా తీసేస్తున్నా. ఈ లాక్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే పోతే మళ్ళీ మీకు అందుబాటులో దొరకకపోవచ్చు. మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మన హోల్స్ ఉన్నాయి కదా, మీకు ఇష్టమైన విధంగా మీకు అరేంజ్ చేసుకోవచ్చు. కింది హోల్కైనా మీది హోల్కైనా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీది హోల్కు చేస్తున్నా. చేసినాను. ఇప్పుడు మనకు లాస్ట్ సైడ్కు లాక్ వేస్తున్నా. ఈ నట్టు ఈ స్క్రూస్ అనేది వెనక ముందు ఎక్కడైనా అంటే ఈ నట్టు వెనకకైనా ముందరికైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫుల్ లాక్ చేసుకోవాలి ఏదైనా కూడా. మనకి ఇక్కడ వాచర్ ఇచ్చినాడు, నట్టు బోల్టు ఒక చిన్న లాక్ కూడా ఇచ్చినాడు. వీటిని మంచిగా బాగా టైట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంజను దీని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా టైట్ చేసుకోవాలి. రైంట్ నేను మామూలుగా టైట్ చేసినాను, లాక్ వేస్తున్నా. ఈ నట్లు ఒక 4 నట్లు మనం రిమూవ్ అంటే ఇప్పుకోవడం జరుగుతుంది. ఈ 4 నట్లు అంటే 8వ నెంబర్ పాన తీసుకొని రింగ్ పాన తీసుకోండి. మీ దగ్గర కూడా సట్టు పానలు వస్తూ ఉంటాయి కంపెనీ నుండి, చూడండి మీకు సట్టు పానలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా సట్టు పానలు వచ్చినప్పుడు మీకు ఈ రేంజర్స్ అనేది ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరి రింగ్ పాన్ తీసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రింగ్ పాన్ తీసుకొని తీసుకుంటే మీకు చాలా సులువుగా ఇప్పుకోవచ్చు. ఇది మనకు హ్యాండిల్ ఇక్కడ హెడ్ది, దీని లోపల నుండే మనకి ఇక్కడ -1, -1, -1, -2, -1 ఉంది కదా. ఇది మన గేరు, ఇది గేరు హ్యాండిల్. దీంట్లో మనకు లాక్ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని లాక్ కూడా చేసుకోవాలి. ఈ విధంగా లాక్ వేసుకోవడం ఉంటుంది.
ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ లో మన ఇంకొక లాక్ ఇక్కడ ఇవి ఇక్కడ ఈ లోపల వేసుకోవాలి ఈ లోపల ఇట్లా అరేంజ్ చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఇందాక నేను ఇది తడుతుందని చెప్పినాను కదా ఇక్కడ ఫ్రంట్స్ బ్యాక్ సైడ్ ఇది రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా ఉన్నది కాబట్టి వచ్చినది ఈ విధంగా మనం ఫిట్ చేసుకునేటప్పుడు ఇట్లా డైరెక్ట్ తీసుకోకుండా ఫిట్ చేసుకుంటే మనకి తట్టేస్తుంది రాదు అందుకోసమని మీరు ఇది ఫిట్ చేయక ముందుకు దీన్ని తీసేసుకోవాలి తీసేసుకొని ఇది ఫిట్ చేసుకొని ఇక్కడ మనకు ఈ రెండు లాక్లు ఉన్నాయి కదా లాక్లు కూడా వేసుకోవాలి అది ఇట్లా ఏ విధంగా వేసుకోవాలి ఎట్లా చేయాలో చూడండి ఒకసారి ఈ విధంగా మనకు చిన్న రెండు లాక్లు వస్తాయి ఆ రెండు లాక్లు ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీనికి ఇచ్చుకుందాము ఇందులో పెట్టేసి ఈ లాక్ పెట్టాలంటే ఇది రిమూవ్ చేసుకోవాల్సి వస్తున్నది ఎందుకోసం అంటే మనం కిందనో లాక్ చేసుకోవచ్చు బట్ ఇది ఈ విధంగా పెట్టినప్పుడు కిందనో లాక్ చేసినప్పుడు మన లాక్ పోతే ఇది కూడా పడిపోతే అవకాశం ఉంటుంది అందుకోసం మనం మీద నుండి పోతే లాక్ పోయినా కూడా మనకి ఇది కింద పడిపోకుండా ఉంటుంది అందుకోసం దీన్ని తిప్పేస్తున్నాను ఈ విధంగా పెట్టుకొని మనము లాక్ చేసుకోండి మనకు ఫుల్ లాక్ చేసుకోవాలి ఏ లాక్ అయినా కూడా మీరు ఫుల్ లాక్ చేసుకుంటే పోవడం కొంచెం కష్టం ఉంటుంది మళ్ళీ సేమ్ యాసిగా మన ఎట్లున్నది ఈ నట్ బోల్టు సేమ్ అలా ఫిట్ చేసుకోవాలి ఈ నట్ బోల్టు సైజు మీకు 8వ నెంబర్ వస్తుంది 8వ నెంబరు మీరు ఈ విధంగా మనం ఇక్కడ లాక్ వేసుకోవాలి కింద పడిపోయింది ఆపు ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం లాక్ వేసినాం కదా మీద నుండి ఆ లాక్లో ఇది పెట్టేసుకోవాలి ఇది కొంచెం మీకు ఇబ్బంది కావచ్చు కానీ పెట్టుకోవాలి రాడ్డుకు మన రెండు లాక్లు వేసేసినాము ఇప్పుడు దీన్ని ఈ బాడీకి గేర్ బాక్స్ మీద బాడీకి మనం ఫిట్ చేసుకుంటున్నాము ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి పదో నెంబరు పాన తీసుకొని టైట్ చేస్తున్నా ఈ విధంగా మనం టైట్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు స్క్రూలు కూడా మంచిగా గట్టిగా టైట్ చేసుకోవాలి ఇది మనము హ్యాండిల్ బిగించుకోవచ్చు ఇగో ఈ విధంగా ఎట్లా అంటే ఇక్కడ మన స్టాండ్ ఇది ఉంది లాక్ ఉంది కదా ఈ లాక్ మనం తీసేసుకొని ఈ లాక్ అనేది ఇటు సైడ్ ఉంది మనం ఇటు సైడ్ అని పెట్టుకోవచ్చు ఇటు సైడ్ పెట్టుకోవచ్చు ఈ ఇబ్బంది ఏమి ఉండదు ఇట్లా మనము ఈ మూడు హోల్స్ ఉన్నాయి కదా మన అడ్జస్ట్మెంట్ అన్నట్టు మనకు హ్యాండిల్ అనేది కిందికి రావాలా మీడియం ఉండాలన్నా ఇంకొంచెం హ్యాండిల్ అనేది హైట్ ఉండాలన్నా ఈ మూడు హోల్స్లో మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ విధంగా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీడియం పెడుతున్నా ఎందుకంటే ఎక్కువ యూజ్ అయ్యేది మనకు ఎవరికైనా కూడాము మీడియం అయితే సరిపోతుంటుంది ఈ లాక్ ఉన్నది కదా ఈ విధంగా పెట్టేసుకుంటే మీకు లాక్ కాదు ఇప్పుడు ఇది కొండి ఉంది కదా ఈ కొండ అనేది ఇక్కడ ఈ ఓల్లో ఉండాలి ఈ ఓల్ ఉన్నప్పుడు మీరు ఇటు సైడ్ పట్టుకోకుండా మీకు టైట్ చేసుకోవచ్చు మంచిగా సులువుగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది నేను టైట్ చేస్తున్నా ఇప్పుడు ఏం పట్టుకోకుండానే వన్ సైడ్ టైట్ చేస్తున్నా మన ఇక్కడ ఈ ఓల్ ఉండే వరకు ఇందులో లాక్ అవుతూ ఉంటుంది మంచిగా ఈ విధంగా హ్యాండిల్ చేసుకోవచ్చు దీని మీద ఒక చిన్నది ప్లాస్టిక్ క్యాప్ వస్తుంది ఒక క్యాపు ఇక్కడ ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాపు దీనికి ఒక రెండు మూడు స్క్రూలు ఫిట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఒకటి స్క్రూ హోల్ ఉంది కదా ఈ రెండు హోల్స్ ఉన్నాయి ఈ రెండు హోల్స్లోకి ఇక్కడ రెండు స్క్రూస్ ఉంటాయి ఇప్పుడు కింద నుండి కూడా ఫిట్టింగ్ చేసుకోవాలి వీటికి ఇలా లాక్ చేసుకొని మీద మనకు స్టార్టింగ్లో ఇలాంటి స్క్రూస్ వస్తాయి ఈ స్క్రూస్ తోటి మనం టైట్ చేసుకోవాలి ఆఫ్ చేసి
ఇది పెట్టుకోవచ్చు లేకుంటే అవసరం లేదు కాకపోతే అంటే ఇది పెట్టుకోవడం వల్ల మీకు కొంచెం ఇంజన్ కూడా లుకింగ్ వస్తా ఉంటుంది ఏదైనా కూడా మీరు రోడ్ రోడ్ బేల్ వేసినప్పుడు ఇది ఉంది కదా ఈ హోల్స్ లో మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ లోతైనా తక్కువ లోతులైనా ఈ హోల్ లో పెట్టేసుకొని మీకు లాక్స్ వస్తాయి ఆ లాక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఇది పెట్టేసుకొని మీరు వెనక సైడ్ లో బ్యాక్ సైడ్ గుర్రైనా గుంటకైనా ఏ చేసినా కూడా మనం ఇక్కడ ఈ విధంగా ఫిట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం కూడా మంచి ఫుల్ లాక్ చేసుకోవాలి మనం దీన్ని మీరు పొలంలో దున్నేటప్పుడు ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా ఈ బ్లేడ్ ఫిట్టింగ్ చేస్తున్నా చూడండి ఇంకో ముందు వీడియోలో దున్నేటప్పుడు మీరు ఈ విధంగా చేసుకోవాలి బ్లేడ్ అనేది ఎందుకంటే ఈ రెండు మధ్యలో వీల్స్ మధ్యలో మీకు ఒక 2 ఇంచెస్ గ్యాప్ వస్తూ ఉంటుంది ఆ గ్యాప్ అనేది దున్నేస్తూ ఉంటుంది లేదంటే ఒక చిన్న మీరు గొర్రు పార ఇట్లా ఏమైనా పెట్టుకున్నా కూడా మంచిగా దున్నుకుంటూ ఉంటుంది పెద్ద బ్లేడ్లు ఉన్నాయి పెద్ద బ్లేడ్లకి మనకు 10 హోల్స్ ఉన్నాయి కదా 2 2 4 4 2 6 6 2 8 ఈ 2 10 ఈ 10 హోల్స్కి మన పెద్ద బ్లేడ్ వేసుకోవాలి ఈ పెద్ద బ్లేడ్ ఎట్లా ఫిట్ చేసుకోవాలో నేను చెప్తాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చిన్న బ్లేడు ఏ సెట్కు ఫిట్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మనకు చిన్న బ్లేడ్లకి ఓన్లీ 4 హోల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ 4 హోల్స్ ఉన్నాయి కదా 4 హోల్స్కు చిన్న బ్లేడ్ ఫిట్ చేసుకోవాలి ఇక్కడ ఈ 2 కూడా కంపేర్ చేసుకుంటే చూడండి ఒకటి పొడుగు ఉంది ఒకటి చిన్నగా ఉంది దీనివల్ల మనం దీన్ని చిన్నగా అంటున్నాం బ్లేడు దీన్ని పెద్ద బ్లేడ్ అంటున్నాము ఈ పెద్ద బ్లేడ్ దీన్ని ఫిట్ చేసుకోవాలి అయితే మనకు ఇక్కడ ఇటు సైడ్ 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది బయటకి మనకు 1 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ ఉంది ఇటు బయటికి 1.5 ఇంచ్ ఉంది మనం బయటికి 1.5 ఇంచ్ 2 ఇంచెస్ కూడా అనుకోవచ్చు 2 కొంచెం ఉంది అయితే మనం ఇటు సైడ్ నుండి మనం స్టార్ట్ చేసుకుంటే బ్లేడ్ ఫిట్టింగ్ చేసేది ఇంకో సెట్ ఉంది కదా మనకు ఇటు సైడ్ కూడా సేమ్ యాసీగా ఇట్లా కూడా మనం ఫిట్ చేసుకోవాలి అయితే మీరు ఇటు సైడ్ ఈ బ్లేడ్ సెట్ ఫిట్ చేసిన తర్వాత ఇటు సైడ్ మీరు రాంగ్లో ఫిట్ చేసుకున్నారనుకుంటే మీకు బ్లేడ్ సెట్ అనేది మొత్తము రాంగ్ అయిపోతూ ఉంటుంది మీకు పొలం కూడా సరిగా దున్నకుండా అయిపోతూ ఉంటుంది దీన్ని ఈ సైడ్ ఎలా ఫిట్ చేసుకోవాలంటే ఇట్లా ఈ విధంగా చూడండి మనకు ఇక్కడ హారు ఎల్లన్ రాసి కూడా ఉంది ఇక్కడ దీని మీద హార్ అని ఉంది చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నా ఇక్కడ హెల్ అని ఉంది ఈ రెండింటికి ఓకే రెండింటికి ఎల్లు ఆరు అని ఉంది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లేడ్కు మన ఫస్ట్ ఏదైనా ఒక బ్లేడ్ ఫిట్ చేసుకుంటాం కాబట్టి మనం ఫస్ట్ ఈ బ్లేడ్కు ఆరు అని చేస్తున్నాము దీని మళ్ళా కింద బ్లేడ్ ఏం ఫిట్ చేసుకోవాలంటే మన కింద ఎల్లు తీసుకొని ఇప్పుడు మనం ఇందాక చూపిస్తాను కదా ఎల్ బ్లేడు ఎల్ బ్లేడ్ తీసుకొని ఇప్పుడు ఎల్ అని రాసింది కదా కింద మనం ఎల్ అని వేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఈ రెండు కలిపి ఒకటే లాక్ అంటే ఒకటే మనము నట్టు బోల్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ చూపించినాను కదా రెడ్ బ్లాక్ కలర్లో ఈ పెద్ద బోల్ట్ ఉంటాయి ఈ పెద్ద బోల్ట్ రెండు వీటికి కలిపి మనం వేసుకోవాలి ఇండివిజువల్గా వేసుకోవడానికి రాదు మనం రెండు కలిపి వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనకు వాచర్ వస్తున్నది ఇంకోటి నట్టు బోల్ట్ ఉంటుంది రెండు కలిపి వేసుకోవాలి అయితే ఒక్క సెట్టుకు మనకు 4 బ్లేడ్లు ఫిట్టింగ్ అవుతుంది అది ఎట్లా అంటే మీద 2 బ్లేడ్లు వస్తాయి కింద 2 బ్లేడ్లు వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మనం మీద ఏం చేసినాం ఇక్కడ మనం ఆర్ అని వేసుకున్నాం కాబట్టి మళ్ళీ దీనికి ఆపోజిట్ కూడా ఆర్ అని వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఆపోజిట్ ఆర్ వేస్తున్నాము ఓకే ఈ నట్టు బోల్ట్ అనేది మీరు కింద ఇప్పుడు నేను మీద నుండి కింద నట్టు ఫిట్ చేస్తున్నాను ఇట్లా కింద నుండి మీదికి నట్టు కూడా ఫిట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఏ విధంగా ఫిట్ చేసుకున్నా కూడా గట్టిగా లాగా అది టైట్ చేసుకోవాలి అయితే మనం కింద ఏం చేసినాం అంటే మనం ఇందాక ఎల్ అని వేసినాము ఇప్పుడు మనం కూడా కింద కూడా ఆపోజిట్ ఇప్పుడు ఎల్ వేసినాం కదా ఇది బరాబర్ ఎల్ వేసినాము ఇట్లా కిందికి అని చూసినాము దీనికి కూడా ఆపోజిట్ అయితే మీకు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సత్విక్ రెండు మీకు మీదికి వస్తున్నాయి వంకలు అనేది మీ రెండు మీకు రెండు వంకలు మీదికి తిరిగి ఉన్నాయి రెండు వంకలు కింది తిరిగినాయి ఏ విధంగా అంటే మనం మీద 2 ఆరేసినాము కింద 2 ఎల్ వేసినాము ఒకవేళ మీరు మీద 1 6 కింద 1 ఎల్ వేస్తే మీకు రివర్స్ అవుతూ ఉంటుంది ఇటు మీద 2 ఆర్లు వేసినాం కదా 1 ఎల్ వేస్తే మీకు రివర్స్ ఉంటుందా ఆ విధంగా వేసుకోవద్దు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఒక్క బ్లేడ్ మీకు ఇలా రాంగ్ వేసినా కూడా మీకు పొలం అనేది సరిగా కొట్టదు రోడ్ వేటర్ అనేది సరిగా రాకుండా ఉంటుంది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఇంకో సెట్కు అయితే మనం ఈ ఫస్ట్ సెట్కి ఏం చేసినామంటే మీద 2 ఎల్ వేసినాము మీద 2 ఆర్ వేసినాము
కింద రెండు ఎల్ వేసినాము, ఇంకో సెట్ ఉంది కదా మనకి ఇక్కడ, మనకు మూడు సెట్లు వచ్చినాయి. ఈ మీద మీద ఇంకా రెండు సెట్లు ఉన్నాయి కదా, ఈ రెండు ఇటు కూడా మీదేలా మన ఇక్కడ మీద ఫస్ట్ ఏం చేసినామంటే ఆర్ వేసినాము, కింద కింద ఎల్ వేసినాము. వీటి కూడా మీద రెండు ఆర్లు వేయాలి, కింద రెండు ఎల్లు వేయాలా. వీటి కూడా మీద రెండు ఆర్లు వేయాలి, కింద రెండు ఎల్లు వేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను రెండు ఎల్లు వేసినాను, ఇక్కడ ఇక్కడ ఎల్లని కనబడుతుంది కదా, ఎల్ వేసినాను. ఇంకో బ్లేడ్ కూడా చూడండి, దీంట్లో ఎల్లని రాస్తూ కనబడుతుంది కదా, ఇంకో రెండు ఎల్ వేసినాను. ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ మీద మీద సైడు ఆర్ అని ఉంది కదా, ఈ విధంగా మొత్తం మీరు ఈ రెండు సెట్లు ఫిట్ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, మీకు అర్థమైతే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇలా ఇబ్బంది పడిన అవసరం లేదు. సరే మీద ఎట్లా ఫిట్ చేసినామో అదే విధంగా, కానీ మీరు జాగ్రత్తగా ఒక్క బ్లేడ్ కూడా మిస్ కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా ఫిట్ చేస్తున్నా సేమ్ యాజ్ ఈజ్గా, అదే విధంగా వీడియో చూసుకుంటూ చేసుకోండి. మనం ఈ విధంగా మూడు సెట్లు ఫిట్ చేసినాము. వీటికి మనం ఫస్ట్ ఏం వేసినామంటే ఆరు, మీద రెండు, ఇప్పుడు కింద వాటి కూడా రెండింటికి మీ సైడు ఆరు, మనం కింది థర్డ్ స్టెప్ కూడా మీద వాటికి ఆరు వేసినాము. ఇది చూడండి కింది పక్కన మనకి ఎల్లని కనబడుతుంది కదా, ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. మనకి ఇది రైట్ సైడ్ బ్లేడు, ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ మీద ఆరు వేసినాం కాబట్టి రైట్ సైడ్ వేసుకోవచ్చు. ఇది ఈ బ్లేడ్ మనం ఫస్ట్ ఫిట్ చేసిన దానికి ఆపోజిట్గా ఫిట్ చేసుకోవాలి. మనము మీద ఆర్ వేస్తే ఇక్కడ మనము మీద ఎల్ వేసుకోవాలి. దీనికి కింద మనం ఎల్ వేసినాం కాబట్టి దీనికి కింద ఆర్ వేసుకోవాలి, ఆపోజిట్ ఫిట్ చేసుకోవాలి. కానీ బ్లేడ్ ఫిట్టింగ్ చేసుకునే ప్రాసెస్ సేమ్. అయినా కూడా బ్లేడు ఇంజన్కి వేసుకునేటప్పుడు ఇది మనకు కట్ చేసేది కొంచెం సన్నగా కొచ్చగా ఉంటుంది, అది మనకు ఇంజన్కి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చూసుకొని వేసుకోవాలి. మనకు సన్నగా ఉంది కొచ్చగా అంటే కట్ చేసే దాని విధంగా ఉన్నది కాబట్టి ఇది మనం ఇంజన్కు లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి, ఇది మనము ఇంజన్కు రైట్ సైడ్ వేసుకోవాలి. దీంట్లో మనకు ఒకటి ఈ బ్లాక్ స్క్రూలు అని ఒక రెండు నట్లు రెండు స్క్రూలు ఇట్లా ఉన్నాయి. ఇది ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకు రెండు ఫీట్ల పోవచ్చు, మూడు ఫీట్ల పోవచ్చు, ఫీట్నర్ కూడా పోవచ్చు. అంటే ఇటు సైడ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు సెట్లు ఇట్లా. అయితే వీటిని లాక్ చేయాలంటే, వీటిని లాక్ చేయాలనుకుంటే అంటే ఏది లాక్, మన థర్డ్ స్టెప్ది లాక్ చేయాలనుకుంటే మనకు ఇవి నట్లు వేసుకొని ట్యాచ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు ఇలా లాక్ ఆప్షన్ ఇచ్చినారు కదా, ఈ లాక్లు వేసుకునైనా ఈ లాక్లు వేసుకునైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు రెండు విధాలు యూజ్ చేసుకోవచ్చు. మనకు సేమ్ యాసిస్గా ఇదే విధంగా మనకు ఈ బ్లేడ్ కూడా ఫిట్ చేసుకోవాలి. చిన్న సెట్ బ్లేడ్స్ ఉన్నాయి కదా, అవి ఆ చిన్న సెట్ బ్లేడ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. మనకి ఇది ట్యాంకీ అంటే పెట్రోల్ ట్యాంకీ, దీని కెపాసిటీ ఏంటంటే 4 లీటర్ పెట్రోల్ ట్యాంకీ. దీంట్లో ఇంజన్ ఆయిల్ ఎక్కడ పోసుకోవాలి, గేర్ ఆయిల్ ఎక్కడ పోసుకోవాలంటే మనకు ఇంజన్ ఆయిల్ ఇక్కడ ఈ బ్లాక్ బాక్స్ ఇచ్చినాడు కదా ఫ్రంట్ సైడ్లో, మనకు ఫ్రంట్ వీల్ ఉంది కదా దాని మెయిన్నే ఉంది, ట్యాంకీ కిందనే ఉన్నది, ఈ వీల్లో పోసుకోవచ్చు. అంటే మనం ఎంత పోసుకోవాలి, ఏం గ్రేడ్ పోసుకోవాలంటే 20W40 ఇంజన్ ఆయిల్, దీంట్లో 20W40 ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి. గేజ్కి ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే మనము ఇంజన్ అనేది ఇప్పుడు కొంచెము డౌన్ ఉంది, ఇంజన్ అనేది కొంచెం స్ట్రేట్గా ఉంచుకోవాలి. ఈ విధంగా మనకు ఇంజన్ స్ట్రేట్ ఉంది అంటే మనకు ఫ్రంట్ సైడ్లో కొంచెము ఒక 4-5 ఇంచెస్ హైట్ లేచింది, ఇప్పుడు మనకు స్ట్రేట్ ఉంది కాబట్టి ఆ లెవెల్ వరకు ఇంజన్ స్ట్రేట్ ఉండే వరకు చూసుకొని ఇంజన్ ఆయిల్ అంతవరకు పోసుకోవాలి. యావరేజ్ మీకు ఎంతవరకు ఇంజన్ ఆయిల్ పడుతుందంటే 800 ml ఇంజన్ ఆయిల్ పడుతుంది. అది పోసేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ ఎక్కడి నుండి తీసేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ నుండి కూడా తీసుకోవచ్చు. లేదనుకుంటే అంటే మనకు ఇక్కడ ముందు ఒకటి నట్బోల్ తీసేసుకుంటే ఇంజన్ ఈ వీల్ అనేది ముందు వీల్ అనేది ఇంజన్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రీగా మనం లేపుతూ ఉంటే మన ఆయిల్ అనేది మన ఇళ్ళకెళ్ళి కూడా తీసేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డ్రైది నట్బోల్ట్ ఉంది కదా, ఈ డ్రై నట్బోల్ట్ అక్కడ ఉండడానికి కూడా తీసేసుకోవచ్చు. రెండు విధాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే గేర్ ఆయిల్ ఎక్కడ పోయాలి, ఎంత పోయాలి, ఏం గ్రేడ్ అంటే మనకు గేర్ ఆయిల్ ఇక్కడ బ్యాక్ సైడు ఇంజన్కు రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మనకు స్టిక్కర్ ఉండడం ఇచ్చి ఉంది, ఇక్కడ ఆరెంజ్ కలర్ క్యాప్ ఉంది, ఇక్కడ రాసి కూడా ఉంది మీకు ఇక్కడ 1 లీటర్ అని ఇంజన్ ఆయిల్ రాసి ఉంది. ఇక్కడ మనకు గేజ్ పుల్ల వరకు రావాలంటే లీటర్ బావ్,
లీడర్ బాగుపడితే మనకు గేజ్ వస్తుంది. ఇది గేజ్ ఎట్లా చూసుకోవడానికి పుల్ల లేదు ఎట్లా ఏ విధంగా చూసుకోవాలనుకుంటే మనకు ఇంజన్ స్టేట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ అనేది కనబడదానిక పోసుకోవాలి. అప్పుడు మనకు కనబడదానిక పోసుకోవాలనుకుంటే లీటర్ బాగుపడుతుంది ఇంజన్ గేర్ ఆయిల్. ఈ గేర్ ఆయిల్ ఏం గ్రేడ్ అంటే 90 గ్రేడు లేదంటే 140 గ్రేడు. 90 గ్రేడు లేదంటే 140 గ్రేడు మనకు కనబడే విధంగా పోసుకోవాలి. అప్పుడు ఈ గేర్ బాక్స్కి గేర్ ఆయిల్ గేజ్కి వస్తూ ఉంటుంది. ఈ గేర్ ఆయిల్ ఎక్కడి నుండి తీసేసుకోవాలి అన్నప్పుడు మీకు బ్యాక్ సైడ్ నుండి చూస్తే మీకు నట్ బోల్ట్ కనబడుతూ ఉంటుంది. 10వ నెంబర్ పాన, ఇక్కడ 10వ నెంబర్ పాన తీసుకుంటే ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది. దీనిలోకి వెళ్ళి గేర్ ఆయిల్ అనేది తీసేసుకోవచ్చు. అది ఇక్కడ నుండి తీసేసుకోవచ్చు. అది మనం ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఎన్ని అవర్స్ తర్వాత చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇంజన్ ఆయిల్ అయినా గేర్ ఆయిల్ అయినా మనము ఫస్ట్ స్టార్టింగ్లో 20 నుండి 30 అవర్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు 30 నుండి 50 అవర్స్ మా మధ్యలో మళ్ళీ గేర్ ఆయిల్ను ఇంజన్ ఆయిల్ రెండు చేంజ్ చేసుకోవాలి. అయితే ఎయిర్ ఫిల్టర్లు ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. ఈ రెండు ఎయిర్ ఫిల్టర్లో కూడా మా ఆయిల్ పోసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆయిల్ లెవెల్ అని రాసి ఉంది కదా, ఇక్కడ ఆయిల్ లెవెల్ అని రాసి ఉంది కదా, ఇక్కడ కింది కాట్ వరకు పోసుకోవాలి. ఇది ఎట్లా తీసేసుకోవాలంటే ఇక్కడ మన చిన్న సింపుల్ ఉంటాయి లాకులు, చిన్న లాకులు, ఈ లాకులు తీసేసుకొని ఇది వచ్చింది కదా వైట్ బాక్స్లో, ఇక్కడ ఆయిల్ లెవెల్ అని రాసి ఉంది, ఇక్కడ కింది వరకు పోసుకుంటే సరిపోతుంది. ఒక 50 గ్రామ్స్ పోసినా సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీద స్పాంజ్ ఉంటుంది, ఇక్కడ దీంట్లో కూడా ఆయిల్ లెవెల్ అని రాసి ఉంటుంది. ఇక్కడ ఆయిల్ లెవెల్ అని రాసి ఉంది కదా, ఈ కింది కాటు వరకు ఆయిల్ లెవెల్ అని పోసుకోవాలి. దీంట్లో స్పాంజ్ వచ్చేసింది. ఈ స్పాంజ్ మీరు వర్క్ను బట్టి ఇంజన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఈ స్పాంజ్ ఉంది కదా డస్టర్ ఉంది, దీని వర్క్ను బట్టి మీరు క్లీన్ చేసుకోవాలి. పెట్రోల్తో అయినా లేదంటే గ్యాస్ నూనెతో అయినా కడుక్కొని మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా ఆయిల్ డస్ట్ పడుతూ ఉంటుంది. ఈ ఆయిల్ అయినా మళ్ళీ కింది బాక్స్ ఉంది కదా, ఆ రెండింటిలో కూడా ఆయిల్ కొత్తగా ఫ్రెష్గా ఈ ఏం ఆయిల్ పోసుకోవాలంటే దీంట్లో ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి. 20W40 ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా ఫిట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అంటే ఇది ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలంటే ఎయిర్ ఫిల్టర్ను మీరు వర్క్ను బట్టి 10 డేస్కోసారి లేదంటే 15 డేస్కోసారి లేదంటే 2-3 డేస్ వరకు ఒకసారి కూడా మీరు వర్క్ను బట్టి క్లీన్ చేసేసుకోండి. అయితే ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చినాడు ఇక్కడ రెండు. ఇవి ఏంటి అంటే ఇక్కడ ఇది కిందిది మీకు ఆన్ ఆఫ్ పెట్రోలు. ఇది ఫ్రంట్ సైడ్ ఉంటే ఇది ఇంజన్ సైడ్ కాబట్టి, ఈ ఇంజన్ సైడ్ ఉంటే మీకు పెట్రోల్ ఆన్. ఇది ఎయిర్ ఫిల్టర్ కాబట్టి ఎయిర్ ఫిల్టర్ సైడ్ ఉంటే మీకు పెట్రోల్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మనం పెట్రోల్ది ఇంజన్ సైడ్ ఉన్నాము, ఇంజన్ సైడ్ పెట్టేసినాము, పెట్రోల్ ఆన్ చేసినాము. ఇది మీది ఏంటంటే చౌకీ. మనము ఈ మిషన్ అనేది స్టార్ట్ కాకుంటే మనకు చౌకీ వేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము ఫ్రంట్ సైడ్ వేసుకుంటే మనకు ఇంజన్ కూడా స్మూత్గా ఉంటుంది. స్టార్ట్ చేసేదంటే ఈ తాడు లాగేస్తే మీకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి స్విచ్ బటన్ ఉంది, స్విచ్ బటన్ ఉంది. ఇక్కడ మీకు ఆన్ అని రాసింది, కింది సైడ్ మీకు ఆఫ్ అని కూడా రాసింది. ఈ కింది సైడ్లో ఆఫ్ అని రాసి ఉన్నది. ఆన్ సైడ్ డౌన్ ఉండాలి. ఎక్సలేటర్ కొంచెం ఇవ్వాలి. ఇక్కడ ఇది ఎక్సలేటర్ ఉంది కదా, ఇది డౌను అంటే స్లో. ఇది ఎక్సలేటర్ మొత్తము, ఇది కొంచెం ఎక్సలేటర్ ఇచ్చేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని మనం ఇది తాళ్ళు లాగేస్తే, మనకు మీకు ఈజీగా చాలా ఈజీగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. బాగా గట్టిగా లాగని అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు స్టార్ట్ చేసి చూపిద్దాం అంటే మనకు ఇప్పుడు అందుబాటులో పెట్రోల్ లేదు కాబట్టి మీకు స్టార్ట్ చేయలేకపోతున్నా నేను. ఇక్కడ మనకు గేర్ బాక్స్ ఉంది. గేర్ బాక్స్ ఏంటిది, ఇది ఫస్ట్ గేర్ ఏంటిది, సెకండ్ గేర్ ఏంటి, -1, ఇవన్నీ ఏంటిది అంటే మీకు ఇప్పుడు మన గేర్లు వేస్తున్నా చూడండి. ఇక్కడ ఇది మనము -1 వచ్చేసిందంటే రివర్స్ గేరు, 0 వచ్చేసంటే న్యూట్రల్, సెకండ్ గేర్ వచ్చేసంటే కొంచెము స్పీడ్ ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది, ఫస్ట్ గేర్ వచ్చేసి మీకు స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇంజన్ అనేది ముందరికి ఎట్లా మీకు వెళ్తుందంటే ఇక్కడ మన క్లచ్ టైప్ ఉంది కదా, ఈ క్లచ్ అనేది పట్టుకుంటేనే మీకు ఇంజన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, లేదంటే మూవ్ కాదు, వదిలిపెడితే ఇంజన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. అయితే దీనికి బెల్ట్ సిస్టమ్ కాబట్టి మనకు ఈ బాక్స్లో మీకు బెల్ట్ ఉంటుంది, ఈ బెల్ట్ మీకు మూమెంటు అంటే కొంచెం బెల్ట్ అనేది లూజ్ అయినప్పుడు మీకు ఏ విధంగా టైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీన్ని ఇక్కడ నట్టు బోల్ట్స్ ఉన్నాయి కదా, 10వ నెంబరు 12వ నెంబరు పాన్ వస్తుంది మీకు ఈ రెండు పానాలతోటి. ఈ నట్టు అనేది లూజ్ చేస్తూ ఉంటే మీకు బెల్ట్ అనేది టైట్ అవుతూ ఉంటుంది. అది టైట్ అయ్యి ఇది ఎంత లూజ్ చేసినా కూడా టైట్ కానప్పుడు ఇక్కడ మీకు ఇంజన్కి ఒక రెండు నట్ బోల్ట్స్ ఉంటాయి. ఆ ఎక్కడంటే మీకు నట్ బోల్ట్స్ అనేది ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్లో రెండు ఇంజన్ నట్ బోల్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మన కింద చూడండి స్పేస్ కూడా ఉంది, కింద సైడ్ మనకి ఇక్కడ స్పేస్ కూడా ఉంది.
ఇక్కడ స్పేస్ కూడా ఉంది కదా, అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, మీకు ఫ్రంట్ సైడ్ కూడా జరుపుకోవచ్చు. అది ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాసిగ్ అదే విధంగా ఇక్కడ సన్ ఈ మీకు వీడియోలో కనబడుతుందో చూడండి, ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ రెండు హోల్స్ కూడాము లూజ్ చేసేసుకొని మీకు ఇంజన్ అనేది కొంచెం ఫ్రంట్ జరుపుతూ ఉంటే మీకు బెల్ట్ అనేది కూడా కొంచెం టైట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు వర్క్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే బ్లేడ్లు ఏ విధంగా పెట్టుకోవాలంటే ఏంటి అంటే ఈ రౌండ్లు అనేది మనకు ఈ బ్లేడ్లకు ఇటు లాస్ట్కు అటాచ్మెంట్ చేసుకొని లాక్లు వేసుకోవాలి. ఇందాక చెప్పినాను కదా మీకు లాక్లు వేసుకునేది, ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ ఉన్నాయి కదా, లాక్లు వేసుకొని లాక్ చేసుకోవాలి. దేనికోసం ఏం పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు చిన్న మొలకలు ఉన్నప్పుడు మట్టి మీదకి అదే చెట్ల మీదకి మట్టి పడకుండా ఉండడం కోసము, మళ్ళీ కూడా అంటే పెద్దగా చెట్లు ఉన్నప్పుడు మండలి అనేది ఇరగకుండా ఉండడం కోసము మనకు సేఫ్ చేస్తూ ఉంటుంది ఈ గాడ్ అనేది. ఈ బ్లేడ్ సెట్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి ఇంజన్కి అనేది, వీల్స్ తీసుకోవాలి. ఇందాక మనం లాక్ చేసినాం కదా, ఆ లాక్ అనేది తీసేసుకొని మనం ఫుల్ లాక్ చేసినాము. ఎప్పుడైనా కూడా మీరు ఫుల్ లాక్ చేసుకోవాలి, మీరు ఎప్పుడైనా మర్చిపోయినా కూడా హాఫ్ లాక్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ లాక్ అనేది ఊగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ లాక్ తీసేసిన తర్వాత ఇంజన్ అనేది కొంచెము లేపేసుకుంటే మీకు చాలా సులువుగా ఉంటుంది. ఒకళ్ళు కూడా మీ వర్క్ చేసుకోవచ్చు ఈ బ్లేడ్లు చేంజ్ చేసుకోవడము. ఈ హోల్లా ఈ హోల్లా రెండు కలిసే విధంగా చూసుకొని ఇక్కడ నేను చూడండి ఈ విధంగా ఫిట్ చేస్తున్నా. ఈ హోల్లా నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పెట్టేసినాను. ఇటు మనము ఈ లాక్ చేసుకోవచ్చు, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పెట్టినా కాబట్టి మనకు లాక్ కూడా పడేసింది. పడిన తర్వాత ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ మనం ఫుల్ చేసుకోవచ్చు. ఈ ఓల్లో మనం చూజ్ చేసుకొని ఆ సైడ్ కూడా పెట్టేసినాం కదా, సో ఈ విధంగా పెట్టేసుకొని లాక్ చేసుకోవచ్చు. ఇది ఒక్కరున్న కూడా వర్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా బ్లేడ్ సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంజన్ అనేది స్టార్ట్ కాకుంటే ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, దీనిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఏ కంపెనీ అయినా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ మైనర్ ప్రాబ్లమ్స్ కూడా అది మీ వర్క్ను బట్టి మైనర్ ప్రాబ్లమ్స్, ఈ చిన్న ప్రాబ్లం కూడా అది మీ వర్క్ను బట్టి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఏదైనా కూడా మేము ప్లగ్ తీసేసుకొని ప్లగ్ నెంబర్ వచ్చేసి 22 ఉంటుంది, మేము ప్లగ్ తీసేసుకొని 22 పానా పెట్టేసుకొని ఆ ప్లగ్ పానాతోటి ఇప్పేసుకొని కార్బన్ వీట్లా వచ్చేస్తుంటే ఆ కార్బన్ తీసేసుకొని మళ్ళీ కొంచెము ఆ హోల్ అనేది లైట్గా కొంచెం పెట్రోల్ పోసేసి మళ్ళీ ప్లగ్ పెట్టేసుకొని మళ్ళీ పెట్టేసుకొని స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే స్టార్ట్ కానప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మన చౌకీ ఉంది కదా, చౌకీ వేసేసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ కాగానే మళ్ళీ మనము ఫ్రంట్ సైడ్ వేసుకోవచ్చు. అదే కార్పొరేటర్ ఎక్కడ కడుక్కోవాలి, ఏ కార్పొరేటర్ ఏదంటే మనకి ఇక్కడ కార్పొరేటరు దీని కింద బాక్స్, ఇదంతా కార్పొరేటర్ అంటారు దీన్ని. ఈ సెటప్ను మొత్తము కార్పొరేటర్ అంటారు. ఈ కింద హోల్ ఉంది, ఇక్కడ కింద స్క్రూ ఉంది కదా, దీన్ని 10వ నెంబర్ స్క్రూ తీసుకొని లూజ్ చేస్తే ఈ బాక్స్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఏమన్నా కసరు గిట్ల ఏమన్నా ఉన్నా అంటే పెట్రోల్ ఏమన్నా చెత్త గిట్ల ఉన్నా కూడా దీంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ మీరు అది క్లీన్ చేసుకొని ఇది మళ్ళీ ఏదో విధంగా పెట్టేసుకోవాలి. అలాగే గవర్నర్ ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నాగలు అనేది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ లాక్ చేసినాం కదా, ఈ లాక్ తీసేసుకొని ఇప్పుడు దీనిలో కూడా లాక్ వస్తున్నది, ఇక్కడ హోల్ వస్తున్నాయి కదా, ఈ హోల్లో మీరు ఇది పెట్టేసుకొని ఇక్కడ లాక్ వస్తున్నది, ఈ లాక్ కూడా లాక్ చేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత ఈ విధంగా అంటే ఎట్లా అంటే ఇది మీరు కొంచెం హైట్ లేపుకోవాలి. ఈ విధంగా హైట్ లేపుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు లాకులు కూడా ఇచ్చినారు కదా, ఎక్స్ట్రా లాకులు కూడా ఇచ్చినాడు కంపెనీ నుండి, ఆ లాకులు ఫిట్ చేసుకొని
మనం అంటే మనకి ఎంత లోతు పోవాలి ఎలుగు సాలి అంటాం కదా దీన్ని అంటే ఎక్కువతో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీన్ని మనం ఈ హోల్స్లో మీరు ఏ విధంగా అయినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నేను కొంచెం మీదికేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం తోరట్లే కాబట్టి మీకు చూపించడం కోసం మీదికేస్తున్నాను ఈ విధంగా మనం లాక్ చేసుకోవచ్చు మళ్ళీ ఇదొకటి మనకు मन वायर कदा केबल्स उदा एक्सलेटर केबल्स क्लच केबल्स इवन पवर केबल्स इवन उबी दीं इधर कोसम इधरगा उ कट बोल्ट उ कूड़ी इक मन को एनदो नंबर स्क्रू इच्छा स्क्रू टाइट टाइटना इकड़ एनदो नंबर गट्टिगा टाइटी मन की ना स्क्रूस इवन उ कदा वैरलू इवन इंदोको इला मं अटे मन को वर्क चुस्कूल तलगक उधा यूज ओकेना मिशन वीडियोस चूस कदा इंकिन मिशन तो अपडेट तो अदाट उ मनाग्रेडेन विधा एक्सप्लेन मे अंदर की अर्थम को मन को स्क्रू